నాయకుడికి నా పట్ల విశ్వాసం ఉంటే, ప్రజలకు నా మీద విశ్వాసం ఉన్నప్పుడు, 5 ఏళ్ళు నాకే పదవి లేకున్నా అక్కడ ఉన్న ప్రజాబలం, ఇక్కడ ఉన్న నాయకుడి ప్రేమ నేను ఈరోజు ఎమ్మెల్సీ కావడానికి నాకు దోహదపడ్డది. అలాగే నేను కష్టపడి పనిచేస్తాను, ఏ పని ఇచ్చినా నిజాయితీగా నిజాయితీగా ఉండటం, కష్టపడి పని చేయడం నాకు వచ్చిన విద్య. మీ త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది, 2వ విస్తరణ. ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీగా సత్యవతి రాథోడికి మినిస్టర్ పదవి ఇస్తారు అనే ఊహగణాలు ఎక్కువగా బయట ప్రచారం బాధ పెరుగుతుంది. మీ దగ్గర మీకున్న సమాచారం ఏంటి? మాకు నాకు ఎలాంటి సమాచారం లేదు. మంత్రివర్గంలో ఎవరు ఉండాలి, ఎవరిని తీసుకోవాలి అనే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మహిళలకి మంత్రివర్గంలో ఇంతమందికి ప్రవేశం లేదు, స్థానం కల్పించిన ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈసారి ఒక్కళ్ళని కాదు ఇద్దరిని తీసుకుంటాము, అందులో ఒకరు సబితారెడ్డి గారు, అదేవిధంగా రెండో పేరు మీ తినిపిస్తుంది ప్రధానంగా, మరి దీనిపై మీ స్పందన ఏంటి? అవన్నీ ఊహాగానాలే. నేను చెప్పినట్టు కేసీఆర్ గారు ఎవరికి తీసుకుంటారు, మాకు కేసీఆర్ గారి దగ్గర నుంచి ఎలాంటి మీరు టీఆర్ఎస్ పట్ల చేయడానికి కారణం ఏంటి? అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో స్వయం పరిపాలన కావాలి, తెలంగాణ ప్రాంతంలో నిధులు నియామకాలు నీళ్లు మనం నష్టపోతున్నాం. ఇంత ఒకప్పుడు ఒకప్పటి బద్ధశత్రువులైన మీరు రెడ్డి నాయక్ గారు పార్టీ పరంగా ఇప్పుడు ఒకే పార్టీలో చేరారు, అంత సర్దుకుపోయిందా ఇప్పుడు? ఓకేనా? 100% అంటే మా ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారు ఇటీవల అసెంబ్లీ ఎలక్షన్స్లలో టికెట్ మీకే ఇస్తారని హామీ ఇచ్చారు, కానీ లాస్ట్ మూమెంట్లో చేంజ్ అయింది, కారణం ఏంటి? టికెట్ అంటే మేడం, మీరు ఎక్కడ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడుతున్నారు, పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలో సీతారాం ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్లు డోర్నకర్ లాగా వచ్చే అవకాశం ఉంది, మరి ఎందుకని ఆగిపోయినాయి ఆ వాటర్? అంటే సీతారామ ఇప్పటి వరకు ఉన్న పనులు ఇల్లందు నియోజకవర్గం వరకు ఎక్కడున్న సత్యవతి రాథోడ్ గారు అంటే ఒక హల్చల్, ఒక బ్రాండ్గా ముందుకెళ్తున్నారు. ఎలా ఉంది? మంచిగా హ్యాపీగా ఉంది, బాగుంది. టీడీపీ పార్టీలో కూడా సత్యవతి రాథోడ్ గారు అంటే ఒక క్రియాశీలక సభ్య నాయకులుగా ముందుకెళ్లారు. అంతకు మించి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాక అదే స్థాయిలో ముందుకెళ్తున్నారు, మరి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాక మీకు ఏమనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీలో మాకు అంటే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఓకే. ఆ రోజు కూడా కేసీఆర్ గారు అంటే నాకు సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు రెడ్డి నాయక్ గారు, ఆయన మన డోనకల్ నియోజకవర్గం వెనుకబడి ఉంది, కారణం ఏంటి? అంటే మొదటి నుంచి అది కొంత వెనుకబడిన, ఎక్కువ మంది రాష్ట్రంలో ఎక్కువ మంది గిరిజనులు ఉండే ప్రాంతం డోనకల్. అందరూ మరి ఇప్పుడు ఎమ్మెల్సీగా మీకు అవకాశం ఇచ్చారు, మరి మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు, మొట్టమొదటిసారి ఒక పార్లమెంట్ బాధ్యతలు ఇచ్చారు, ఎంపీగా మా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలని గెలిపించుకోరమ్మని. అలాగే మాకు డోర్నకల్ నియోజకవర్గానికి ఉన్న ప్రధానమైన సమస్య, డోర్నకల్ నియోజకవర్గం కావచ్చు మహబూబాబాద్ ప్రాంతంలో ఉండే ప్రధానమైన సమస్య సాగునీరు, తాగునీరు. కేసీఆర్ గారి మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్ గారిని మంత్రివర్గంలో తీసుకొని కవిత గారిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి, దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గారి బీజేపీ ఎంపీ స్వయం బాపూరావు గారు ఈ గిరిజనుల్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అని డిమాండ్ ఇస్తున్నారు,
దాని గురించి పార్లమెంట్ కూడా మాట్లాడుతూ ఉంటున్నారు, మరి మీరు ఏమంటారు దీని మీద? స్వయం బాబురావు గారు మాట్లాడే ఏదైతే గిరిజన్ లంబాడీస్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఏదైతే చెప్తున్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండవది ఈరోజు డోర్నకల్ నియోజకవర్గానికి సీనియర్ శాసనసభ్యులు రెడ్డియా నాయక్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈరోజు కవిత గారు, మాకు ఒక యంగ్ డైనమిక్ ఎంపీ కవిత గారు ఉన్నారు. ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నేను ఎమ్మెల్సీగా మాకు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అవకాశం వచ్చింది. మరో నాయకురాలు కూడా బిందు ఈరోజు జడ్పీ చైర్మన్ అయింది. ఓకే, నలుగురం ఉన్నాము మేము, మా లక్ష్యం ఒకటే. నాకు రాజకీయాల్లో స్ఫూర్తి మా ప్రాంతంలో ఉండే దొరలు గడీలకు వ్యతిరేకంగా నేను తెలుగుదేశం పార్టీలో వచ్చాను. తెలుగుదేశం పార్టీలోనే ఆ రోజు కాంగ్రెస్కి వ్యతిరేకంగా, ఆ ప్రాంతంలో ఉండే దొరలకు వ్యతిరేకంగా నేను ఎన్టీ రామారావు గారి పట్ల ఆకర్షితురాలనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు రాజకీయంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మా అన్నయ్య, వారు ఎన్టీఆర్కు వీరాభిమాని. అలాగే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మా అన్నయ్యకు ఒక దోస్తు ఉండే గోవింద నారాయణ లడ్డా గారు అని ఒక మార్వాడి, ఆయన తెలుగుదేశం పార్టీకి డోర్నకల్ ఇన్ఛార్జ్. నేను వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు డోర్నకల్ మహబూబాబాద్ ప్రాంతంలో ఎక్కువ గిరిజనులు ఉంటారు, ఎక్కువ సామాన్యులు ఉంటారు, అందులో మహిళలు తక్కువ కాబట్టి ఈ అమ్మాయిని ప్రోత్సహించాలి అని చెప్పి వారు నాకు అనేక అవకాశాలు ఇచ్చారు.